సో ఒక్కొక్కటి చూద్దాం. వాట్ ఇస్ ది స్కెలిటల్ మజిల్ ఫ్యాక్టర్ ఏంటి అనేది చూడండి. ఇప్పుడు మళ్ళీ స్కెలిటల్ మజిల్స్ ఇప్పుడే చెప్పాను, ఇందాక చెప్పాను. టైప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్, నీకు ఏ టైప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ శరీరంగా ఎక్కువ ఉన్నాయి అన్న దాని మీద నీ ఫిట్నెస్ ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ టైప్ అంటే ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి అంటే, మొట్టమొదట మనకి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మజిల్. మీకు ఇంతవరకు చాలు, ఇంకా ఉన్నాయి. ఈ టైప్ టీని కూడా టైప్ టూ ఏ, టైప్ టూ బి, టైప్ టూ సి అని కూడా చెప్తారు. ఇవన్నీ మీకు అనవసరం. మీరు ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టైప్ వన్ అండ్ టైప్ టూ మజిల్ ఫైబర్స్ అనేవి, టైప్ వన్ అండ్ టైప్ టూ రెండు ప్రధానంగా మనకి రెండు రకాల మజిల్ ఫైబర్స్ లేదా మజిల్ సెల్స్, మజిల్ ఫైబర్స్ లేదా మజిల్ సెల్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఏంటంటే ఒకటి స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ అండ్ ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్. ట్విచ్ అంటే రియాక్టింగ్, స్లోగా రియాక్ట్ అయ్యే మజిల్ ఫైబర్స్ అని, ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే మజిల్ ఫైబర్స్ అని రెండు రకాలు. ఫాస్ట్గా కాంట్రాక్ట్ అవే, లేకపోతే స్లో కాంట్రాక్షన్ అండ్ ఫాస్ట్ కాంట్రాక్షన్. స్లోగా కాంట్రాక్ట్ అయ్యే మజిల్ ఫైబర్స్ ఏమంటారంటే స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్, అండ్ రెండోది ఏంటంటే ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్. రెండు రకాల మజిల్ ఫైబర్స్ మనకి శరీరంలో ఉంటాయి. మరి ఇవి ఏవి, దేని మీద ఆధారపడి ఉంటాయి? మనకి అందరికీ ఒకే రకంగా ఎందుకు ఉండవు? ఏ ఇద్దరిలోనూ మజిల్ ఫైబర్స్ ఒకే రకంగా ఉండవు. నంబర్ వేరీ అవుతుంది, టైప్ వేరీ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. మరి ఏ రకం, ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్లీ ఆన్ జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే వంశ పారంపర్య లక్షణాలు అన్నమాట. వంశ పారంపర్య లక్షణాలు ఎవరి దగ్గర నుంచి వస్తాయి? ఈ లక్షణాలు మీకు పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయి. పేరెంట్స్ పేరెంట్స్ నుంచి మనకు కొన్ని లక్షణాలు, మీరు ఎవరికైనా సరే లక్షణాలు అన్ని కూడా మనకు పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయండి. ప్రధానంగా మనకి శారీరక లక్షణాలు అన్ని కూడా పేరెంట్స్ దగ్గర నుంచే వస్తాయి. ఏ మజిల్ ఫైబర్స్ నీలో ఎక్కువ ఉన్నాయి అనేది ఇట్ ఈస్ ద జెనెటిక్ ఫ్యాక్టర్. వంశ పారంపర్యంగా మీ పేరెంట్స్లో ఉన్నటువంటి లక్షణాలే మీకు కూడా వస్తాయి. అది ఎవరు ఏమీ చేసే పరిస్థితి లేదనమాట. ఆ ఫ్యాక్టర్ దాన్ని బట్టే మీ శరీరం యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది. మీ శరీరంలో మజిల్స్ అనేవి కూడా డెవలప్ అవుతాయి. అంతే, అట్లాగే హార్మోన్స్, మనకి శరీరంలో హార్మోన్స్ నిరంతరము సెక్రీట్ అవుతూ ఉంటాయి. మనకి దాన్ని మనం ప్రత్యేకంగా ఎండోక్రైన్ సిస్టమ్ అని కూడా చెప్పుకుంటాం. అది అనేక రకాలైనటువంటి గ్లాండ్స్ మనకి శరీరంలో ఉన్నాయి. థైరాయిడ్ గ్లాండ్ అని, పీనియల్ గ్లాండ్ అని, పిట్యూటరీ గ్లాండ్ అని, తర్వాత అడ్రినల్ కార్టెక్స్ అని, ఈ రకంగా అనేక రకాలైనటువంటి గ్లాండ్స్ ఉన్నాయి మనకి. ఈ గ్లాండ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన హార్మోన్ని స్రవింపజేస్తూ ఉంటుంది. ఈ హార్మోన్, ప్రతి హార్మోన్ కూడా తనకు ప్రత్యేకమైన ఒక విధి ఉంటుంది అన్నమాట శరీరంలో. అవన్నీ కూడా సక్రమంగా ప్రొడ్యూస్ చేయబడి సక్రమంగా అవి పనిచేస్తూ ఉంటే నీకు ఫిట్నెస్ ఉన్నట్టు అనమాట. అట్లాగే మూడోది ఏంటి, యువర్ హ్యాబిట్స్ అండ్ యువర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, నీకుండే అలవాట్లు, తర్వాత నువ్వు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా అన్న దాన్ని బట్టి కూడా ఈ ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ కానీ స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ కానీ మీకు శరీరంలో ఉంటాయి అన్నమాట. సో మరి ఏంటి ఈ ఫైబర్స్? ఏంటి ఫాస్ట్ ట్విచ్ అంటున్నారు, స్లో ట్విచ్ అంటున్నారు? ఏంటంటే ఈ ఫైబర్ను బట్టే నీ శరీరం యొక్క దృఢత్వం అనండి, లేదా నీ ఫిజికల్ ఫిట్నెస్, ఆ శరీర దార్ఢ్యం యొక్క కాంపొనెంట్ ఏది ఎక్కువగా ఉంది, అంశము, ఆ శరీర దార్ఢ్యం యొక్క అంశం నీలో ఏది ఎక్కువగా ఉంది అనేది ఈ ఫైబర్ని బట్టి నీకు చెప్పేయచ్చు. ఒక రకమైన మజిల్ ఫైబర్ ఎక్కువగా ఉంటే నీకు స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నట్టు, ఒక రకమైన మజిల్ ఫైబర్ ఎక్కువగా ఉంటే నీకు ఎండ్యూరెన్స్ ఎక్కువగా ఉన్నట్టు. సో ప్రధానంగా మనకు రెండు, స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, నువ్వు పనిచేసేటటువంటి వేగము కూడా ఈ ఈ కండరాల యొక్క నిర్మాణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా మనకి స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. స్ట్రెంగ్త్ అంటే ఎక్కువ బలం కలిగి ఉండటం, ఎక్కువ బలంగా ఒకేసారి పనిచేయగలగటం. ఎండ్యూరెన్స్ అంటే ఎక్కువసేపు పని చేయగలడం. స్ట్రెంగ్త్ ఓరియంటెడ్ ఎక్సర్సైజ్ అంటే ఏం చెప్తారు మీరు? అన్ని థ్రోయింగ్ ఈవెంట్స్, అన్ని జంపింగ్ ఈవెంట్స్ కూడా మనకి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాల్సిందే. అట్లాగే ఎండ్యూరెన్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ అని, ఎక్కువసేపు మనం పని చేయగలగాలి అంటే లాంగ్, 1500 నుంచి అన్ని కూడా ఎండ్యూరెన్స్. 1500 మీటర్స్ రన్నింగ్ దగ్గర నుంచి 1500 మీటర్స్ రన్నింగ్, ఉమెన్కి 3000 మీటర్స్ రన్నింగ్, తర్వాత 5000 మీటర్ రన్నింగ్, 10000 మీటర్స్, 20000 మీటర్స్, అట్లాగే మ్యారథాన్. మ్యారథాన్ అంటే 42.2 మీటర్స్ పర్ కిలోమీటర్స్,
42.2 కిలోమీటర్స్ రన్నింగ్ అవన్నీ కూడా మనకి ఎక్కువసేపు పని చేయగలిగే సామర్థ్యం మనకు కలిగి ఉంటే అప్పుడు మనకి ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్ అంటే మనకి ఎక్కువగా సత్వము అంటాం, స్ట్రెంగ్త్ అంటే ఎక్కువ సత్వ కలిగి ఉండటం, ఎండ్యూరెన్స్ అంటే ఎక్కువ తన్యత అంటాం, మనం ఎక్కువసేపు మనం శరీరాన్ని పని చేయించగలిగేటువంటి శక్తి మనకు ఉంటే అప్పుడు దాన్ని మనం ఎండ్యూరెన్స్ తన్యత అంటాం. అట్లాగే మనకి స్కెలిటల్ మజిల్స్ అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మస్కులార్ సిస్టమ్లో మనకి స్కెలిటల్ మజిల్స్ యొక్క లక్షణాలు ఏంటి అంటే కాంట్రాక్టబిలిటీ, కాంట్రాక్ట్ అవుతుంది, ఎక్సైటబిలిటీ, అవి కాంట్రాక్టబిలిటీ ఎక్సైట్ చేయబడతాయి, స్టిమ్యులస్ వచ్చి నర్వస్ వచ్చి మనం ప్రేరేపిస్తే అవి ప్రేరణ పొంది అప్పుడు ఎక్సైట్ అవుతాయి, అంతే ఎక్సైటబిలిటీ. తర్వాత ఎక్స్టెన్సిబిలిటీ, వీటికి కొద్ది సాగేటటువంటి గుణం కూడా ఉంటుంది. ఆ ఎక్స్టెన్సిబిలిటీ ఉంటేనే మనకి రేంజ్ ఆఫ్ మోషన్ అనేది మనకు వస్తుంది, మూమెంట్ అనేది ఎక్కువ మనకి వస్తుంది. అలాగే ఎలాస్టిసిటీ, సాగేటటువంటి గుణం, బాగా సాగుతుంది మళ్ళీ మా నార్మల్ స్థితికి వచ్చేస్తాం. ఎలాస్టిసిటీ అంటే అది the body deforms and comes into its original position, that quality is what is called as elasticity. And dani valla kontha force produce ayi aa rakanga manam pani chesina avakasam kuda manadi. So ivanni kuda manaki ivanni kuda contractibility, excitability, extensibility and elasticity lakshanalu anni kuda manam muscles samarthavantanga pani cheyadaniki upayogapadi ఫోర్స్ జనరేషన్ అనేది సమర్థవంతంగా ఉందా లేదా. ఆ ఫోర్స్ ఎందుకంటే స్పీడ్ ఆఫ్ మూమెంట్ కోసం, చాలా త్వరగా వెంటనే మనం అనుకున్న పని మనం చేసేయడం కోసం, ఆ స్పీడ్ ఆఫ్ మూమెంట్ కోసం